ఒక గ్రూప్ మెంబర్స్ ని చూపిస్తూ ఉండడంతో మూవీ స్టార్ట్ అవుతుంది అది ఒక కల్ట్ గ్రూప్ వాళ్ళ లీడర్ ఆత్మల చేత బంధించబడుతూ ఉంటాడు అందువల్ల ఆ లీడర్ ని ఒక లేడీ ఇంటికి తీసుకుని వస్తారు ఆమెకు చాలా శక్తులు ఉంటాయి ఆమె ఇలాంటి వాళ్ళని నార్మల్ చేయగలదు అనుకుని ఆమెను వాళ్ళు ఫోర్స్ చేస్తారు మా లీడర్ శరీరంలో నుంచి ఆ ఆత్మలన్నీ తెరిమివేయ అని అంటారు ఆమెను కొన్ని మంత్రాలు చదవమని చెప్తారు వాటి ప్రపంచపు తలుపులు తెచ్చుకుంటే అవి తిరిగి వాటి లోకానికి వెళ్ళిపోతాయని అప్పుడు ఆ శక్తులన్నీ తనలో నుంచి వెళ్ళిపోతాయి అనుకుంటారు ఆమె మంత్రాలు చదవడం స్టార్ట్ చేయాలని ఆ లీడర్ నోట్లోంచి నుంచి ఒక కత్తి బయటకు వస్తుంది నోట్లో నుంచి నల్లటి రక్తం కూడా వస్తూ ఉంటుంది దాని అర్థం ఇంకో ప్రపంచపు తలుపులు తెరుచుకున్నాయి అని ఈ విషయం పోలీసులకు కూడా తెలిసిపోతుంది పోలీసులు అక్కడికి వచ్చి వాళ్ళని సూట్ చేస్తారు అందువల్ల ఈ రిచువల్ కంప్లీట్ అవ్వదు దీంతో ఆమె చనిపోతుంది ఆమె కూతుర్ని ఆమె భర్తని పోలీసులు సేవ్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తారు తర్వాత సీన్ షిఫ్ట్ అవుతుంది ఒక అమ్మాయి క్లాస్ రూమ్లో నిద్రపోతూ ఉంటుంది ఈ అమ్మాయి పేరు లిండా ఆ అమ్మాయి పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉంటుంది అందువల్ల క్లాస్ రూమ్ లోనే నిద్రపోతుంది ఆమె తన ఫాదర్ కోసం ఏవో మందులు తీసుకెళ్తూ ఉంటుంది ఒకరోజు లిండా స్టోర్లో పనిచేస్తూ ఉంటుంది ఆమె మేల్ ఫ్రెండ్ ఒక అబ్బాయి తన స్కూల్లో చదువుతూ ఉంటాడు లిండాతో ఎదురుగా ఒక అపార్ట్మెంట్ ఉంది తెలుసు కదా అందరం అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం అక్కడున్న సెక్యూరిటీ మమ్మల్ని అక్కడికి వెళ్ళనివ్వడం లేదు నీకు ఆ సెక్యూరిటీ బాగా తెలుసు కదా మాకు హెల్ప్ చేస్తావా అని అడుగుతాడు అప్పుడు ఆ అబ్బాయి ఫ్రెండ్ ఇంకో అమ్మాయి అక్కడికి వస్తుంది తన ఇయర్ రింగ్స్ ఇచ్చి ఇవి తీసుకో మాకు హెల్ప్ చేయి అని అడుగుతుంది లెండా సరే పదండి వస్తాను అని వాళ్ళతో వెళ్తుంది అందరూ కలిసి ఆ బిల్డింగ్లో ఉన్న సిక్స్త్ ఫ్లోర్లోకి వెళ్తారు లెండాతో పాటు ముగ్గురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఉంటారు ఇది మూవీ స్టార్టింగ్లో చూపించిన రిచువల్ పవర్స్ ప్రయోగించిన ప్లేసు దీన్ని పోలీసులు సీజ్ చేశారు అక్కడికి ఎవ్వరూ వెళ్లకుండా నిషేధించారు వీళ్ళంతా అక్కడికి వెళ్ళి వీడియోస్ తీస్తూ ఉంటారు వీళ్ళంతా వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరింత ప్రజాదరణ పొందాలని ఇలా చేస్తూ ఉంటారు అక్కడ మూవీ స్టార్టింగ్ లో రిచువల్ కోసం ఉపయోగించిన బుక్ పేపర్స్ దొరుకుతాయి అవి ఆ లేడీ చదివిన పేపర్స్ లిండా చదువుతుంది లిండా ఎవరో కాదు ఆ లేడీ కూతురు అందుకే లిండా అవి చదవగలుగుతుంది అందరూ అక్కడ ఏర్పాటు చేసిన ఒక సింబల్ మీద నిలబడతారు అది స్పిరిచువల్ ప్రయోగం కోసం మొదట్లో వాళ్ళు ఏర్పాటు చేసింది లిండా ఒక పేపర్ తీసుకుని చదువుతుంది వెంటనే అక్కడ పెద్ద హాల్ పడిపోయి అందులో నుంచి నీళ్లు వస్తాయి లిండా జెసికా బెనీ డయాన్ అలెక్స్ ఎరిక్ అందరూ ఆ నీళ్ళలో పడిపోతారు లిండా నీళ్ళలో నుంచి బయటకు వస్తుంది వెనక్కి తిరిగి చూస్తే ఆమె ఒక అడవిలో ఉంటుంది చాలా భయపడుతుంది మిగతా వాళ్ళందరూ మళ్ళీ అందులో నుంచి బయటకు వచ్చేస్తారు కానీ లిండాకి ఇయర్ రింగ్స్ ఇచ్చిన అమ్మాయి లిండా ఇద్దరు ఉండరు ఇంకోవైపు చీకట పడుతూ ఉంటుంది లిండా మీద ఆత్మలన్నీ అటాక్ చేస్తూ ఉంటాయి లిండా తన మొబైల్ ఫోన్ పెట్టుకుంటుంది టార్చ్ లైన్ ఆన్ అవుతుంది ఆ లైట్ ఫోకస్ పట్టడం వల్ల స్పిరిట్ కి కాలుతుంది లిండాని వదిలేస్తుంది ఇంకోవైపు మిగిలిన వాళ్ళు అపార్ట్మెంట్ సెక్యూరిటీ దగ్గరికి వెళ్తారు మా ఫ్రెండ్స్ ఇద్దరు పైన పెద్ద ద్వారంలో ఇరుక్కుపోయారు అని చెప్తారు కానీ సెక్యూరిటీ గార్డ్ మొదటిది మీరు నాకు చెప్పకుండా అందులోకి వెళ్లారు రెండోది మీరు నాతో కామెడీ చేస్తున్నారు అంటాడు ఇంకో విషయం మీరు చెప్పే అలాంటి మహాద్వారం అక్కడ ఏమీ లేదు అంటాడు ఎటువంటి హెల్ప్ కూడా చేయడు ఇంకోవైపు లిండా మహాద్వారం దగ్గర టెన్షన్తో తిరుగుతూ ఉంటుంది ఆమెకు అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది లిండా అందులోకి వెళ్తుంది అక్కడ తనకి ఇయర్ రింగ్స్ ఇచ్చిన అమ్మాయి కనిపిస్తుంది తన పేరు జెస్సికా జెస్సిక గాల్లో ఎగురుతూ ఉంటుంది ఆమె దగ్గర ఒక వికృత రూపంలో ఉన్న లేడీ ఉంటుంది వెంటనే లిండా వెళ్ళి జెసిక్ అనే స్పృహలోకి తీస్తుంది ఈలోగా ఆ వికృత రూపంలో ఉన్న లేడీ వాళ్ళ ముందుకు వచ్చేస్తుంది ఇద్దరిని కొట్టి వాళ్ళ మీద అటాక్ చేస్తుంది లిండాకి ఐడియా వస్తుంది ఈమె మీద కూడా టార్చ్ లైట్ వేసి తప్పించుకోవచ్చు అని లైట్ ఆన్ చేస్తుంది టార్చ్ లైట్ పడటం వల్ల మొహం కాలి ఆ స్పిరిట్ లిండా మీద కత్తితో దాడి చేస్తుంది ఈ కత్తి మూవీ స్టార్టింగ్లో లీడర్ నోట్లో చూసిన కత్తి లిండా అదే కత్తితో ఆ స్పిరిట్ ని చంపేస్తుంది ఈ ట్విస్ట్ చాలా బాగుంటుంది ఇద్దరూ కూడా అక్కడ ఉండకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటారు ఈలోగా ఆ స్పిరిట్ సిస్టర్ అక్కడికి వచ్చేస్తుంది వెంటనే ఇద్దరు అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు లిండా జెస్సికాతో వెంటనే మనం ఆ మహాద్వారం పూల్లోకి దూకాలి అప్పుడే మనం మన లోకంలోకి వెళ్తామని చెప్తుంది ఇద్దరు దాంట్లో జంప్ చేస్తారు కానీ జెస్సికాని ఆ పవర్స్ మళ్ళీ వెనక లాకపోతాయి ఇంకోవైపు మిగతా పిల్లలందరూ ఎలాగోలా చేసి సెక్యూరిటీ గార్డ్ని సిక్స్త్ ఫ్లోర్లోకి తీసుకువెళ్తారు సెక్యూరిటీ గార్డ్తో చూడండి ఇదే మా మహాద్వారం ఇందులో మేమందరం పడిపోయాం మా ఇద్దరు ఫ్రెండ్స్ ఇంకా ఇందులోనే ఉన్నారు అని చెప్తాడు అక్కడ ఉన్న పేపర్స్ చూసి ఇంకా వాళ్ళిద్దరు బ్రతికే ఉన్నారు అని తెలుసుకుంటారు కానీ సెక్యూరిటీ గార్డు నన్ను పిచ్చివాణి చేయకండి ఇందులో వాటర్ ఫిల్ చేసి ఉంటారు అని అంటాడు అయినా నాకేం తెలుసు మీరు ఇదే మొదటిసారి వచ్చారో ఇంతకుముందు ఎన్నిసార్లు వచ్చారు అని అంటాడు అందులోంచి ఒక అబ్బాయి సెక్యూరిటీ గార్డ్తో మీరు సైన్స్ చదువుకోలేదా నీకు తెలీదా ఇది సిక్స్త్ ఫ్లోర్ ఇందులో ఎలా గొంత తీస్తాం అందులో వాటర్ని ఎలా ఫిల్ చేస్తాం మీరు ఏం మాట్లాడుతున్నారు అంటాడు వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగా ఫోన్లో అలజడి మొదలవుతుంది అందులోంచి లిండా బయటకు వస్తుంది అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడు జెసిక కూడా బయటకు వస్తుంది జెసికాని కూడా బయటికి లాగుతారు ఆ వెంటనే జెసిక కళ్ళు ధరిస్తుంది ఆమె కళ్ళు తెల్లగా భయంకరంగా ఉంటాయి జెసిక కూడా స్పిరిట్ లాగా వికృతంగా ప్రవర్తిస్తుంది భయంకరంగా ఉంటుంది జెసికా చేతిలో ఒక గొడ్డలు కూడా ఉంటుంది సెక్యూరిటీ గార్డ్ ఆమెకి ఎదురుగా వచ్చినప్పుడు అతని చేతిని నరికేస్తుంది లిండా తన సెల్ ఫోన్ ఆన్ చేసి చూస్తుంది జెసికా వెనుక ఒక స్పిరిట్ కనిపిస్తుంది ఆ స్పిరిట్ జెస్సికాని కంట్రోల్ చేస్తూ ఉంటుంది స్పిరిట్స్ అన్ని జెస్సికాతో ఈ లోకంలోకి వచ్చేసాయి స్పిరిట్ కేకలు వేయడం మొదలు నా వస్తువులు నాకు తిరిగి చేయండి అని అంటుంది వాళ్ళకి ఏమీ అర్థం కాదు జెస్సికాకి కోపం వస్తుంది అంటే ఆ స్పిరిట్కి కోపం వస్తుంది ఆ వెంటనే సెక్యూరిటీ గార్డ్ని నేలలోకి తోసేస్తుంది ఆ స్పిరిట్ అందరినీ భయపడుతుంది అందరూ అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు లిండా దానికి ఎదురుగా నిలబడి ఉంటుంది దాన్ని ఎలాగైనా సరే కంట్రోల్ చేయగలను అనుకుంటుంది ఆ స్పిరిట్ లిండా మీద అటాక్ చేస్తుంది తర్వాత ఒక అబ్బాయిని లిండా సేవ్ చేస్తుంది జెసికాలో ఉన్న స్పిరిట్ ఆ అబ్బాయిని పట్టుకుని నెలలో వేస్తుంది లిండా చాలా భయపడుతుంది టార్చ్ లైట్ ఆన్ చేయాలని ట్రై చేస్తుంది కానీ టార్చ్ లైట్ ఆన్ అవ్వదు ఆ స్పిరిట్ లాగి కొడుతుంది లిండా స్పృహ కోల్పోతుంది లిండా ఫ్రెండ్ ఇంకో అబ్బాయి స్పిరిట్ మీద అటాక్ చేయబోయి నెలలో పడిపోతాడు మునిగిపోతూ జెసికా కాళ్ళు పట్టుకుని లోపలికి లాగి తనతో పాటు ముంచేస్తాడు లిండా స్పృహలోకి వస్తుంది అక్కడ ఎవరు ఉండరు టార్చ్ లైట్ ఆన్ చేసి నడుచుకుంటూ బయటికి వస్తుంది అక్కడ తన ఫ్రెండ్స్ అందరూ గాల్లో వేలాడుతూ ఉంటారు వాళ్ళు లిండా మమ్మల్ని కాపాడు అంటారు లిండా చాలా కంగారు పడుతుంది ఏం చేయాలో అర్థం కాదు సడన్ గా లిండా కళ్ళు తెరుస్తుంది ఇదంతా కూడా తన డ్రీమ్ తన పక్కనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు అక్కడున్న పేపర్లన్నీ ఏరుకుని దాన్ని చదవటం స్టార్ట్ చేస్తారు తన ఫ్రెండ్స్ని ఎలా బయటికి తీసుకురావాలి అని ఆలోచిస్తారు లిండాకి గుర్తొస్తుంది తన కత్తిని బ్యాగ్లో వేసుకుని ఉంటుంది లిండా స్పిరిట్ని చదివినప్పుడు తన సిస్టర్ అక్కడికి వస్తుంది అది చూసి ఆ కత్తిని లిండా బ్యాగ్లో వేసుకుని ఉంటుంది లిండా ఆ కత్తిని బ్యాగులో నుంచి బయటకు తీస్తుంది అక్కడున్న అబ్బాయి తన చేతిలో నుంచి కత్తిని లాక్కుంటాడు బాగా తెలిసినట్టు దాన్ని చూస్తూ ఉంటాడు తర్వాత అందరూ ఆ స్పిరిట్ ఈ కత్తి గురించి అడిగింది ఈ కత్తి ఇవ్వకపోతే అది మనల్ని వదిలిపెట్టదు అని అనుకుంటారు కానీ అక్కడున్న అబ్బాయి మనం దానికి ఈ కత్తి ఇచ్చేది లేదు మనం ఇంకా ఇక్కడే ఉంటే అది మనల్ని చంపేస్తుంది అంటాడు మనం అక్కడి నుంచి వెళ్ళిపోదాము అంటాడు వాళ్ళకి వేరే దారి లేదు ఆ ద్వారం తెచ్చుకోవడానికి ఏ మార్గం లేదు అందరూ ఆలోచిస్తూ ఉంటారు ఈ బిల్డింగ్ నుంచి బయటికి వెళ్ళిపోతే మన ఫ్రెండ్స్ని కాపాడుకోవచ్చు అనుకుంటారు కానీ ఆ బిల్డింగ్ గోడలు చాలా ఎత్తుగా ఉంటాయి దారులన్నీ మూసేసి ఉంటాయి వాటి తాళాలు కూడా ఆ సెక్యూరిటీ గార్డ్ దగ్గరే ఉంటాయి కానీ సెక్యూరిటీ గార్డ్ కూడా నెలలోకి వెళ్ళిపోయాడు లెండాకి గుర్తొస్తుంది జెస్సి సెక్యూరిటీ గార్డ్ హ్యాండ్ కట్ చేస్తుంది ఆ చేతిలోనే తాళాలు ఉంటాయి వెళ్ళి తాళం తీసుకుని డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది వీళ్ళు అక్కడికి వెళ్ళడానికి ముందే అక్కడ జెసికా గొడ్డలితో నిలబడి ఉంటుంది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ ద్వారం క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా జెసికా మళ్ళీ బయటికి ఎలా వచ్చింది లెండా స్పృహ కోల్పోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ పారిపోయాక మళ్ళీ ఆ ద్వారం ఓపెన్ అయి ఉంటుంది అప్పుడు మళ్ళీ జెసికా బయటకు వచ్చి ఉంటుంది అందరూ భయపడి అక్కడ నుంచి మళ్ళీ ఆ ద్వారం గది దగ్గరికి పరిగెడతారు అక్కడ మళ్ళీ ఆ ద్వారం తెరుచుకుని ఉంటుంది ఆ ద్వారంలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి మళ్ళీ అందరిని అందులోకి లాక్కోవాలని జెసికా అక్కడున్న అమ్మాయిని పట్టుకుని ఆ అబ్బాయి చేతిలో ఉన్న కత్తిని లాకొని ఆ అమ్మాయి గొంతు కోయిపోతూ ఉంటుంది ఈలోగా లిండా ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తుంది ఆ లైట్ వల్ల జెసికా మొహం కాలి ఆ అమ్మాయితో పాటు నీళ్లలోకి పడిపోతుంది అప్పుడు జెసికా చేతిలో ఉన్న కత్తి అక్కడే పడిపోతుంది లిండా ఆ కత్తిని మళ్లీ తీసుకుంటుంది ఇప్పుడు లిండా భయపడదు మళ్లీ నీళ్ళలోకి దూకేస్తుంది లిండా మళ్లీ ఆ మహాల్లోకి వెళ్తుంది అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ గాల్లో వేలాడుతూ ఉంటారు అప్పుడు అక్కడికి లిండా చెప్పని స్పిరిట్ సిస్టర్ అక్కడికి వచ్చేస్తుంది లిండాని ఒక కుర్చీలో కట్టేస్తుంది ఆ స్పిరిట్ పళ్ళు చాలా విచిత్రంగా ఉంటాయి ఆమె నోట్లో నుంచి నల్లటి రక్తం కారుతూ ఉంటుంది ఆ స్పిరిట్ లిండా దగ్గరకు వచ్చి కత్తితో చంపబోతూ ఉండగా లిండా ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తుంది ఆ వెంటనే స్పిరిట్ వెనక్కి వెళ్ళిపోతుంది లిండా ప్రాణాలు కాపాడుకుని అక్కడి నుంచి పారిపోతుంది కానీ ఆ స్పిరిట్ పవర్స్ ఉపయోగించి లిండా పారిపోకుండా ఆపుతుంది లిండా కింద పడిపోతుంది ఆ స్పిరిట్ లిండా దగ్గరికి చంపడానికి వస్తూ ఉంటుంది ఆ వెంటనే లిండా ఫ్రెండ్ ఒక అబ్బాయి వెనుక నుంచి కత్తితో ఆ స్పిరిట్ ని పొడుస్తాడు అది నొప్పితో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ అబ్బాయి లిండాని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పటికి ఆ ద్వారం మూసుకుపోయి ఉంటుంది ఆ అబ్బాయి ఆ ద్వారం ఓపెన్ చేయి నువ్వు దాన్ని ఓపెన్ చేయగలవు నువ్వు ఇందులో ఇరికించావు అలాగే నువ్వు ఓపెన్ కూడా చేయగలవు అంటాడు లిండా నువ్వు ఎలా ఎలా మాట్లాడుతున్నావు మన ఫ్రెండ్స్ గాల్లో ఇరుకున్నారు వాళ్ళని మనం విడిపించి తీసుకు అప్పుడే మనం ఇక్కడి నుంచి వెళ్లేదే అంటుంది ఆ అబ్బాయి లిండాని చంపేస్తా అంటాడు లిండా నువ్వు నన్ను ఎలా చెప్పగలుగు అంటుంది ఆ అబ్బాయి ఎవరు నీకు తెలుసా అంటాడు మొదట్లో లీడర్ని తీసుకొచ్చారు కదా అతను మా నాన్న మీ అమ్మ మా నాన్నని కాపాడగలిగేది కానీ మీ అమ్మ డ్రామా ప్లే చేసింది మా నాన్న చావుకి బదులు తీర్చుకుంటాను అంటాడు ఇప్పుడు నీకు అర్థమైందా నేను కత్తి ఎందుకు కావాలి అనుకుంటున్నాను ఇప్పుడు నీకు బాగా అర్థమైంది అనుకుంటా అంటాడు నేను మా నాన్నని మళ్ళీ ఈ లోకానికి తీసుకురావాలి అనుకుంటున్నాను అప్పుడు కుదరలేదు కానీ ఇప్పుడు కుదురుతుంది అంటాడు లెండా నేను నా ఫ్రెండ్స్ని కాపాడుకుంటాను అని చెప్తుంది అప్పుడే అక్కడికి ఇంకొంతమంది వస్తారు కానీ వాళ్ళు లిండా ఫ్రెండ్స్ కాదు కానీ లిండా వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకుని వాళ్ళకి కేర్ ఇస్తుంది వాళ్ళందరినీ తనతో పాటు ఆ మొహల్లో నుంచి బయటికి తీసుకువస్తుంది అందరూ ఆ ద్వారం వైపు పరిగెడతారు దారిలో స్పిరిట్స్ వాళ్ళని ఆపాలని చూస్తాయి కానీ వాళ్ళు ఒకరినొకరు కాపాడుకుంటారు దీన్నే యూనిటీ అంటారు కానీ వాళ్ళు వెళ్లేసరికి అక్కడ ద్వారం ఉండదు అన్నీ మూసుకుపోయి ఉంటాయి లిండా పేపర్లో ఉన్న మంత్రాలు చదువుతూ ఉంటుంది అప్పుడు అక్కడ వాతావరణం అంతా భయంకరంగా మారుతుంది ఆ ద్వారం తెరుచుకుని నీళ్లు వస్తాయి లిండా అందరికీ చెప్తుంది ఒక్కొక్కరు అందరూ దీంట్లో జంప్ చేయండి అని ఒక అమ్మాయి ఒక అబ్బాయి ముందు జంప్ చేస్తారు కత్తి కావాలనుకున్న అబ్బాయి లిండాని కత్తి ఎక్కడ ఉంది అని అడుగుతాడు లిండా అది దారిలో పడిపోయింది అని చెప్తుంది ఆ అబ్బాయి ఆ కత్తి తీసుకురావడానికి వెనక్కి వెళ్తాడు అయితే ఆ కత్తి తీసుకుంటూ ఉండగా అక్కడికి స్పిరిట్ వచ్చేస్తుంది దాని పవర్స్తో ఆ అబ్బాయిని దూరంగా విసిరిస్తుంది లిండా కూడా దూరంగా వెళ్ళి పడిపోతుంది ఆ స్పిరిట్ లిండా మీదకు వస్తుంది ఆ స్పిరిట్ నోట్లోంచి గలీజీ రక్తం వస్తూ ఉంటుంది లిండా బాడీలోకి కూడా పవర్స్ వస్తాయి ఎందుకంటే లిండా అమ్మ కూడా రిచువల్ పవర్స్ కలిగి ఉంటుంది అందువల్ల లిండాకి పవర్స్ వస్తాయి అక్కడ ఉన్న కత్తి తీసుకుని ఆ స్పిరిట్ మెడ మీద పొడుస్తుంది లిండా జెర్సికాని తీసుకుని నెలలోకి దూకేస్తుంది వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళ లోకంలోకి వచ్చేస్తారు కానీ ఆ కత్తి కోసం వెళ్ళిన లీడర్ కొడుకు అక్కడే ఉంటాడు ద్వారం మూసుకుపోతుంది కానీ లిండా చాలా మంచి అమ్మాయి మనం ఆ అబ్బాయిని కూడా తిరిగి తీసుకువద్దామంటుంది వద్దామంటుంది నిండా మళ్ళీ పేపర్ తీసుకుని మంత్రాలు చదువుతుంది కానీ అక్కడ ఏ ద్వారం తెరుచుకోదు ఆ అబ్బాయి ఇంకెప్పుడు ఈ లోకంలోకి రాడు అందరూ అక్కడి నుంచి బయటకు వెళ్ళి కారులో వెళ్ళిపోతారు ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్